చెప్పు పెద్ద మనిషి ఏ ఊరు మీది పుకునూరు మాది పేరేం పేరు రంగరేషి అని పేరు కేసీఆర్ సార్ మళ్ళీ ఒకసారి మాకు గెలిపియరు మేము అన్ని చేస్తామంటున్నాడు కదా మళ్ళీ ఇక్కడ నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీకి ఇస్తే బాగుంటుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారా ఏ పార్టీకి ఓటేస్తారు మీరు ముసలానికి తగ్గుతుంది ఎలక్షన్ ఈసారి రాజిరెడ్డి వచ్చితే మేము అందరం వెళ్ళిపోంటాము కానీ రాజిరెడ్డి రాకుండా అల్లికి మార్చింది అనుకో మేము విడిపోతాం కరెక్టే కానీ పార్టీ ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తామంటే ఎట్లా మళ్ళీ మీ టెక్కున విడిపోతామంటున్నా రాజిరెడ్డికి ఇస్తే నేను ఎందుకంటే రాజిరెడ్డి నాకు నాలుగు మాట రమ్మంటాడు మళ్ళీ మదన్ రెడ్డి ఏం చేయలేడా మీకు మదన్ రెడ్డి ఆయన పెద్ద మనిషి అయ్యిండు ఉలకో చెప్తుంటాడు పనులు మళ్ళీ మదన్ రెడ్డి అని కాదు సునీత రెడ్డి శిల కప్పింది నాకు కాంగ్రెస్ నుండి రెండు నెలలనే చంపాయింది మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి రాజిరెడ్డికి టికెట్ ఇస్తే ఓటేస్తామంటారు రాజిరెడ్డికి తెలిపిస్తారా రాజిరెడ్డి మాకు కనబడ్డాడు పది మాటలు ఆయనకి ఛాన్స్ ఇస్తాము తప్ప నేనే నా మందం మా లోకమందం నాకు అవసరం లేదు నా మందం అయితే రాజిరెడ్డి వచ్చిండు అనుకో తప్పనిసరి నేను ఒక స్పసాలన్నా అటకాల్చిండు నన్ను అటకాల్చిండు నేను కాంగ్రెస్లో ఒక్కనే నెంబర్ను నేను కాంగ్రెస్ ఆయన రాజిరెడ్డికి తెలియజేస్తాను కరెక్ట్ అయినా కేసీఆర్ సార్ ఏమంటే ఇంటింటికి నెలలు ఇచ్చినాము రైతులకు కరెంట్ ఇస్తున్నాము రుణమాఫీ ఇస్తున్నాము దళిత బంధు ఇస్తున్నాము అన్నిస్తున్నట్టున్నాడు కదా మొన్న 3 లక్షలు కూడా ఇస్తున్నాడు కొత్తగా గృహలక్ష్మి పథకం కింద అది యువలకు 9 లక్షలు ఉండాలి 5 లక్షలు పెట్టి కట్టిన తర్వాత లక్ష ఇస్తాడు మన ఆసుంటే కడతాడు అంటే గట్టి ఉంటే ఉంటే వీట కడతాం అన్నా సరే ఇప్పుడు నేను కట్టడం సిద్ధంగా ఉన్నా వారంలో ఇస్తా 20 మీటర్ కడతా ఇస్తాడు ఇప్పుడు లేని రెండు అట్లా నిర్పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు మీకు రాలేదు అమ్మా ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ అంటే లేదు ఈ ఎదుర్తి మండలం గల 3 20 30 ఉన్నట్టునే వాళ్ళకి ఎదుర్తులకే స్వాధీనమైన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా కాంగ్రెస్ రాజన్న వచ్చిందనుకో నిమ్మని ఉంటారు సరే దాదా ఏ ఊరు కుక్కునూరు కుక్కునూరు మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్లకు వస్తున్నారు కదా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎందుకు మాది కాంగ్రెస్ చేకూర్తికి వేస్తుంది ఓటు ఆవుల రాజిరెడ్డికి ఓటేస్తాం ఆయన ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్లకు సునీత రెడ్డి మేడం పోయి నుంచి 7 ఏళ్ళ నరైతుంది మొత్తం పార్టీ నడిపించేది రాజిరెడ్డి పటేల్ ఈ మధ్యలో ఎవడో వస్తాడు గాలి అనిల్ కుమార్ అంటారు ఇంకా వెళ్తాడు అంటాడు మాకు ఆ వ్యక్తులు అనేది తెలియదు అది చిన్నదానికి పెద్దదానికి చెడుకు మంచికి అన్నిటికి ప్రతిదానికి రాజిరెడ్డి పటేలే ఆయనకు ఫోన్ చేస్తే చాలు అరు క్షణంలో ఇక్కడ ఉంటుండు కరెక్ట్ అని మీ ఎమ్మెల్యే ప్రస్తుతం మదన్ రెడ్డి కదా మదన్ రెడ్డి కానీ మదన్ రెడ్డి తోటి మేము చేసుకున్నట్టే కాదు అది టీఆర్ఎస్ కానీ బిఏ వాళ్ళకు ఎందుకంటే పేర్లు మార్చుకోవడమే కానీ ఇంకోటి ఏం లేదు మాకు మాత్రం ఆవుల రాజిరెడ్డే మాకు కన్ఫామ్ ఒకవేళ పార్టీ ఆవుల రాజిరెడ్డి కాకుండా ఇంకా వేరే వ్యక్తికి ఎవరికైనా టికెట్ అవకాశం ఇస్తే ఆయనకి అయ్యాం మేము ఎందుకంటే మాకు కష్టమైన ఇబ్బంది కేవలం రాజిరెడ్డి గారి ఇప్పుడు ఏదానికైనా ప్రతిదాని కష్టపడి చేసేవాడు ముందుకు నడిపించేవాడు రాజిరెడ్డి పటేల్ ఇప్పుడు మధ్యలో కోట్లు కుమ్మరించుకున్నా అసలు గాంధీలను దగ్గర కోట్ల పైసలున్నా వాడు ఇచ్చుకున్నా ఏం చేసినా గాంధీ భవన్ పోయి ఆయన మస్తు ప్రయత్నాలు చేస్తున్నాడు మైసూర్ ఆయన వాళ్ళతో చేసుకుంటా అని చేసినా గానీ ఇలాంటి అది సాధ్యమైన పని ప్రతి ఎట్లా పెట్టినా వాడిని కోట్లు కుమ్మరించుకున్నా రాజిరెడ్డి పటేల్కే మేము కన్ఫామ్ వెల్దుర్తి మండల్ కొల్చారం మండల్ అత్నూర ప్రతిదానికి ఎందుకంటే నేను కూడా కొంచెం ఆయన ఎంబడ ఉంటున్నా పోతున్నా కాబట్టి ఆయన ఖర్చు ఏంది ఆయన లెక్క ఏంది అనేది మాకు కూడా కొంచెం ఆయన ఏంది అనేది మాకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి చిన్నదానికైనా సరే ఇప్పుడు చిన్న ఒక కలిసిన పరిచయం ఉన్న వ్యక్తి ఫోన్ చేసినా సరే రాజిరెడ్డి పటేల్ కంపల్సరీ దొరికేస్తాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకే టికెట్ ఇవ్వాలంటారు ఆయననే గెలిపిస్తామంటారు ఆయనకే కన్ఫర్మ్ అంతే సరే Subscribe us and press the bell icon for more interesting updates.